గ్రామాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ అకౌంట్ లోనే డబ్బులు వేస్తుందని మాజీ మంత్రి బీజేపీ నేత బాబుమోహన్ అన్నారు. మేదక్ జిల్లా టెక్మల్ లో నిర్వహించిన ప్రజల కోసం బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండల పరిధిలోని కుసంగి నుంచి టెక్మల్ వరకు బీజేపీ భరోసా బైక్ ర్యాలీ నిర్వహించి బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాబుమోహన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అన్ని తప్పే ప్రచారం, మోడీ గారు ప్రచారం అనుభూతి కూడా తప్పంట. వాళ్ళ కేసీఆర్ గారు దత్తత తీసుకుని ఒక గ్రామాన్ని దత్త గ్రామానికి పోయండి, ఈ ఊరే కేసీఆర్ గారు దత్తత తీసుకున్నది అన్నారు. అంతేకాకుండా ఒక నెంబర్ ఉండాలబ్బా, నేను మర్చిపోయినది, గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నారు. నేనున్నప్పుడు జోగిపేటలో కట్టాను, కుల్కల్లో కట్టాను, మునిపల్లిలో కట్టాను, ఇక్కడ మనకు ప్లేస్ తీసుకున్నా నేను, టేక్మాల్కు కూడా ఆ కోఆపరేటివ్ ఆఫీస్ ఉండేది చూడు, కానీ ఈ స్థలం తీసుకున్నా నేను. కానీ ఇది అతను అంతకుముందు అధ్యక్షుడు ఉన్నాడు కోఆపరేటివ్ డైరెక్టర్గా కాంగ్రెస్ అయినా, అతను పడినాడు దీన్ని, లేకపోతే ఇక్కడ ఇక్కడ ఇన్లూడేటి. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, 3116 అని చక్కని పేరు పెట్టాడు దానికి, 1116 లాగా 3116. ఇంతవరకు ఒక్క స్టూడెంట్గా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇచ్చిన వాగ్దానం డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానన్నాడు, అది అంతే సంగతులు, ఎడిపోయినాయి డబుల్ బెడ్రూమ్లు. ఇకపోతే రైతుల రుణమాఫీ అన్నాడు, 1 సంవత్సరం ఇచ్చాడు, ఇప్పుడు 7 సంవత్సరం చేయట్లేదు. 1000 రూపాయల పెన్షన్, 1000 రూపాయల పెన్షన్లో 800 ఏమో ప్రధానమంత్రి గారివి, 200 ఏమో కేసీఆర్ గారి, 1000 రూపాయల పెన్షన్ అప్పుడు 200 కేసీఆర్ గారు, 800 ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి గారి పెన్షన్ అంటున్నారని 2000 పెన్షన్ ఇస్తాడు అని, 2000 పెన్షన్ ఇస్తుండో లేదో భగవంతుడు తెలుసు, కానీ పల్లె అంటే పల్లె ప్రజలు, పల్లె ప్రజల కోసం బీజేపీ భరోసా. ఈ పల్లె కోసం ఎట్లుందంటే ఎక్కడ చూసినా రోడ్లు బాగలేదు, అసలు రోడ్లు కూడా లేవు. ఉన్న రోడ్లు శిథిలావస్థలో ఉండి మనుషులు నడవలేని పొజిషన్లో ఉన్నాయి. నేను చాలా గ్రామాల్లో చూస్తున్నా, ఇవాళ తిరిగిన గ్రామాల్లోగా కూడా చూశాను, గతుకులు అన్ని గోతులు ఎన్ని ఉన్నాయి. కానీ మన ప్రధానమంత్రి గారు ప్రధాని రోజుగారు యోజన కింద పెద్ద రోడ్లు అంటే నేషనల్ హైవేస్ దగ్గర, ఇప్పుడు మనకు జోగిపేటలో జరిగే రోడ్డు మీరు చూస్తున్నారు కదా, మన అందరు మీదకి వెళ్ళి పోతుంది రోడ్డు, బొడమటపల్లి మీదకి వెళ్ళి పోతుంది, చూసినరా మీరు, ఆ రోడ్డు కూడా ప్రధానమంత్రి గారి డబ్బులే. ఇప్పుడు నేరుగా గ్రామాలలో మౌలిక వసతులు ఉండాలని ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా పంచాయతీలకే డబ్బులు పంపుతున్నారు. ఏ ఇయర్ డబ్బులు ఆ ఇయర్ ఈ మంచినీళ్లు ఏర్పాటు చేసుకోవడానికి, సిమెంట్లు రోడ్లు వేసుకోవడానికి, మురికి కాలువలు బాగు చేసుకోవడానికి, వైకుంఠధామాలు కట్టుకోవడానికి, శ్మశాన వాటికలు దయాల కొంపలాగా ఉండకూడదు, అవి ఒక ఉద్యానవనంలాగా ఉండాలని వైకుంఠధామాలు, రైతు వేదికలు, వీటన్నింటికి కూడా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచే డబ్బులు వస్తున్నాయి. అంతేకాదు రైతులకు ఎకరం 2 ఎకరాలు భూమి ఉన్న సన్నకారు రైతులకు, సన్నకారు చిన్నకారు రైతులు నేరుగా ప్రధానమంత్రి గారి దగ్గర నుండే 2000 రూపాయలు ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 6 విడతలు వేశారు, 6 విడతలు. నేను అక్కడక్కడ ఉన్న రైతులను అడిగి కూడా తెలుసుకుంటున్నాను, ఇక్కడ రైతులు ఎవరున్నారా, రైతులు చేతులు 2000 రూపాయలు వస్తున్నాయా, వస్తాయి కదా, 6 విడతలు వచ్చినాయా. అదే ఎందుకంటే చిన్న రైతులకు